చిన్న పిల్లోడు ఉంటాడు ఫైవ్ ఇయర్స్ అట్లు ఉంటాయి వాళ్ళ డాడీ ఉంటాడు వాళ్ళ మమ్మీ ఉంటుంది వాళ్ళ తాత ఉంటాడు ఇది ఫ్యామిలీ హీరో ఎవరు ఫైవ్ ఇయర్స్ పిల్లోడే హీరో ముందు చెప్పరాదు కదా లాస్ట్లో తెలుస్తుంది కానీ ముందే చెప్పేస్తున్నా మీకు ఇక ఈజీ అవుతుందని పిల్లగాడి హీరో వాళ్ళ డాడీ చిన్న హీరో వాళ్ళ తాత ఇంకా చిన్న హీరో వాళ్ళ మమ్మీది కూడా కొంచెం పాత్ర ఉంటుంది సపోర్టింగ్ రోల్ వాళ్ళ మమ్మీది ఇది సినిమా అయితే ఈ సినిమాలో ఏమవుతుందంటే చిన్నపిల్లగాడు వాళ్ళ డాడీ మమ్మీని ఫుల్ సతాయిస్తుంటాడు బొమ్మ కావాలి బొమ్మ కావాలి వానికి రోజు ఒక బొమ్మ ఇప్పించాలి ఆడు బొమ్మతో ఆడుకుంటాడు తింటాడు మంచి లేదు కదా ఒక బొమ్మ ఇప్పించాలి రోజు ఆడుకుంటున్నాడు తింటున్నాడు అంటే వానికి వాక్కరోజు బొమ్మ ఇప్పించకుంటే రోజు తినడు ఎంత కలిసి హ్యాబిట్ అది బొమ్మ లేకున్నా తినాలి బొమ్మ ఉన్నా తినాలి బొమ్మ ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ తినాలి అది కదా కరెక్ట్ వాళ్ళ డాడీ ప్లాన్ చేసి ఏం చేస్తాడంటే రేపటి నుంచి నీకు బొమ్మలు లేవు ఏం లేవురా అని చెప్పేస్తాడు లేదు డాడీ నాకు బొమ్మ కావాలి బొమ్మ కావాలంటే బొమ్మ ఇప్పిస్తా పైసలు ఇవే అంటాడు పిచ్చి పట్టింది డాడీకి ఇంత పెద్దగా ఉన్నాడు నేను ఇంత ఉన్నా నాకు దగ్గర పైసలు ఏనుంచి వస్తే నేను జాబ్ చేస్తా ఏం చేస్తా కదా అని అనుకుంటాడు మనసులో తర్వాత నెక్స్ట్ డే ఏం చేస్తాడు అంటే బొమ్మియ్యాడు వాళ్ళ డాడీ ఏం డాడీ బొమ్మియలే అంటే మరి పైసలు ఇవ్వలే కదా అంటాడు ఒక్క నిమిషం డాడీ ఇక్కడనే ఉండు అని పిచ్చాసుపత్రికి ఫోన్ చేస్తా అని పోతాడు తర్వాత మళ్ళీ వస్తాడు వచ్చి మమ్మీతోని అంటాడు ఏంది మమ్మీ ఎట్లుంటున్నావు ఉంటున్నావు ఈయనతో నీ పిచ్చి పిచ్చి చేస్తున్నాడు ఇది నీకు కూడా ఇట్లనే అంటాడా పైసలు తీసుకురా అని మంచి లేరు డాడీ పిచ్చోడు ఉన్నాడు వదిలేసేయాలి మనం ఇద్దరము అని వాళ్ళు డిస్కస్ చేస్తుంటారు అప్పుడు వాళ్ళ మమ్మీ చెప్తా చాలా మంచివాడురా నీకు తెలుస్తుంది నాకు కూడా పెళ్ళైనాక ఇరవై ముప్పై ఏళ్ళకి తెలిసింది నీకు కూడా తెలుస్తుంది అంటే నేను కూడా ఇరవై ముప్పై ఏళ్ళు ఆగాలంటే అవసరంలే ఒక రెండు మూడు రోజులు ఆగు తెలుస్తుంది అని చెప్తాను సరే అని ఆగుతాడు పేషెన్స్తో ఉంటాడు ఆకలి అవుతుంటుంది పైసలు కావాలి మమ్మీ ప్లీజ్ మమ్మీ పైసలు ఈ మమ్మీ పైసలు ఈ మమ్మీ అని వాళ్ళ మమ్మీని అడుక్కొని పైసలు తీసుకుపోయి వాళ్ళ డాడీ చేతిలో పెడతాడు తీసుకో ఇక పైసలు తీసుకో బొమ్మి అని పెడితే వాళ్ళ డాడీ పైసలు తీసుకుంటాడు బొమ్మిప్పాడు ఏమి ఇప్పాడు తీసుకుపోయి బాయలవాడిస్తాడు అయితే ఇక ఏం చేయాలి ఏం అర్థం కాదు కొడుకుకి ఇంత వేస్ట్ డాడ్ ఉన్నాడు ఏంది నాకు అని ఫీల్ అవుతుంటాడు తర్వాత ఫుడ్ పెడతాడు ఓ కొంచెం మంచోడే ఉన్నాడు బొమ్మ ఇప్పయాలి కానీ ఫుడ్ అయితే పెట్టిండు ఆడుకోనికే బొమ్మ లేకుంటే ఏమైతుంది ఫుడ్ ఉంది కదా అని హాయిగా ఉంటాడు నెక్స్ట్ ఏం చేస్తాడు అంటే మళ్ళీ ఫుడ్ పెట్టి అంటే పైసలు తీసుకురా అంటాడు వాళ్ళ మమ్మీకి ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చింటాడు ముందు రోజు నా కొడుకుకి పైసలు ఇచ్చినవి అస్సలు మంచిగా ఉండదు అంటే వాళ్ళ మమ్మీ లేదు పైసలు ఇయనికో అని ఇయ్యది మమ్మీ కూడా హ్యాండ్ ఇచ్చింది ఏం చేయాలి ఇద్దరు ఒకటి అయిపోయిండ్రు ఇది మంచి లేదు ఫీలింగ్ కానీ వాళ్ళ తాత దగ్గర పోతాడు వాళ్ళ తాత దగ్గర పోయి అడుగుతాడు పైసలు ఈ తాతా పైసలు ఈ తాతా అంటే తీసుకో అని కొన్ని పైసలు ఇస్తాడు తీసుకో వాళ్ళు డాడీకి ఇస్తాడు వాళ్ళ డాడీ మళ్ళీ బొమ్మ ఇప్పాడు సేమ్ తీసుకుంటాడు పైసలు పడేస్తాడు దా తిందాం దా అంటే పోతాడు ఫుడ్ వేడితే తినేస్తాడు కడుపు నిండింది అనుకుంటాడు అట్లా రెండు రోజులు అయిపోతుంది నెక్స్ట్ డే వాళ్ళ తాతకు వార్నింగ్ ఇస్తాడు డాడీ నువ్వేం చేయ అంటే నా కొడుకు పైసలు ఇయ్యకు అని చెప్తాడు సరే బేటా అయ్య నేను అని కొడుకుతో అంటాడు మనవాడు వస్తే కూడా ఏం అనుకోకు అని మన్వానికి సంజాయించి పంపిస్తాడు పోతాడు పోయి ఏం అర్థం కాదు మైండ్ అంతా ఖరాబ్ అవుతుంది మమ్మీ అది తాతయ్యాడు డాడీ ఎక్లైన్ ఇయ్యాడు కదా డాడీ తీసుకురమ్మన్నాడు ఏం చేస్తాడు అంటే కిరాణా షాప్కి పోతాడు ఫుల్ చిల్లర్గా అనిపిస్తుంది అడు వాళ్ళ దగ్గర ఉంటుంది ఇచ్చే ఇచ్చే అంటాడు ఇచ్చేయి ఇచ్చేయి కాదు ఏ ఏం ఏంది నువ్వు నాకు పైసలు ఇచ్చే మనం కొనుక్కుంటారు నువ్వేం పైసలే అడుగుతున్నావు అని షాక్ అవుతాడు కిరాణా షాప్ ఆయన ఈడేం ఏం చేస్తాడంటే అట్లా కాదు నాకు ఆ పైసలు కావాలి ఏమన్నా ఏమన్నా సొల్యూషన్ చెప్పు అంటే ఆయన ఏమంటాడంటే ఈ చక్కెర ఉంది కదా షుగర్ పంచదార అది తీసుకుపోయి ఆ ఇంట్లో ఇచ్చిరా నీకు రెండు రూపాయలు ఇస్తా అంటాడు తీసుకుపోతాడు దగ్గరలో ఒక ఇంట్లో హోమ్ డెలివరీ చేసి వస్తాడు రెండు రూపాయలు ఇస్తాడు అవుతాడు మళ్ళీ ఇంకో దగ్గరకి అదేదో ఉప్పు ఏదో ఇవ్వమంటే ఆడి వస్తాడు దానికి డబ్బులు ఇస్తాడు అలా కందిపప్పు మినంపప్పు శనగపప్పు అన్ని పప్పులు ఇచ్చేసి వస్తే అన్ని పైసలు తీసుకొని జమ చేసుకుంటే ఇరవై రూపాయలు అవుతాయి పోతాడు కాన్ఫిడెంట్గా వాళ్ళ డాడీ చేతిలో పెడతాడు పోతుంటాడు బావి దగ్గరికి పోయి పడేస్తుంటే కొడుకు వచ్చి గట్టిగా చేయబట్టుకొని ఏం మమ్మీకి చెప్పాలనా ఇచ్చి డాడీ కొంచెం ఆగు ఇట్లా కథలు నడవైనా దగ్గర అని ఇష్టం వచ్చినట్టు తిట్టి వాళ్ళ మమ్మీని కూడా పిలుసుకొచ్చి నువ్వు డ్రైవర్స్ ఇస్తావా నన్ను నీయమంటావా అని అడిగి ఇక ఏం చేయాలో అర్థం కాక ఇక ఫిక్స్ అవుతారు ఇక అందరు వచ్చి తప్పురా నువ్వు చేసేదాన్ని డాడీనే అంటారు అప్పుడు వాళ్ళ డాడీ చెయ్యి కట్టి పట్టుకుని వింటారు కదా సరే చెయ్యి పిలిచిపెట్టు అని చెయ్యి వదిలిపించుకొని చెప్తాడు చూసినావారా ఫస్ట్ టైం ఏమో పైసలు తీసుకురమ్మంటే అమ్మ దగ్గర తీసుకొచ్చినావు పడేస్తుంటే చెయ్యి పట్టుకోలే పడేస్తే పడేసుకొని నాకు ఫుడ్ పెడితే చాలు అనుకున్నావు సెకండ్ టైం మళ్ళీ తాత దగ్గర తెచ్చినావు పడేస్తుంటే పట్టుకోలే నా ఫుడ్ పెడితే చాలనుకున్నావు ఫుడ్ తినో హాయిగా వండుకున్నావు తర్వాత థర్డ్ టైం ఏమో నువ్వు కిరాణా షాప్లోనేమో చేసి తీసుకొచ్చినావు పైసలు ఇప్పుడు పడేస్తుంటే నా పట్టుకుంటున్నావు ఇప్పుడు నీకు విలువ తెలుస్తున్నది పైసలది నువ్వు కష్టపడి సంపాదించినావు కాబట్టి ఇట్లా చేస్తున్నావు మమ్మీ పైసలు తాత పైసలు నా పైసలు లెక్కలేదురా నీకు నీ పైసలు అంటేనే లెక్కున్నది నీకు నువ్వెవ్వరిది పట్టించుకుంటలేవు వాళ్ళ డాడీ ఏం చెప్పాలనుకున్నాడు అంటే కష్టపడి సంపాదించేంత వరకు పైసల వాల్యూ మనకు తెలియదు మనం కష్టపడి సంపాదించేంత వరకు డాడీ ఫీజులు కడుతున్నాడు అది చేస్తున్నాడు ఇది చేస్తున్నాడు మమ్మీ ఇస్తుంది పైసలు అన్ని ఇస్తున్నాడు అక్కిస్తుంది ఫ్రెండ్ గారు ఇస్తున్నాడు అట్లా వాళ్ళు వేరే వాళ్ళ పైసలు ఇస్తే ఇట్లా ఊరికే ఇట్లా ఇట్లా చిల్లర అనిపిస్తే పైసలు కదా తీసుకొని ఇట్లా వాడే బుద్ధి అవుతుంటుంది షాప్లో కానీ కానీ పెట్టిన కూడా అక్కడ బుద్ధి ఉంటుంది ఎందుకంటే వేరే వాళ్ళ పైసలు పోతాయి కదా మనకి కావు కదా కానీ ఒక్కసారి నువ్వు కష్టపడి సంపాదించినావు అనుకో అప్పుడు రూపాయి రూపాయికి లెక్క రాసుకుంటుంటావు నీకు టెన్షన్ అవుతుంది అరే ఈరోజు ఇంత ఖర్చు అయింది నెక్స్ట్ మంత్ ఎట్లా కరెంటు బిల్ ఎట్లా అది ఎక్క ఇది అని మైండ్ అంతా పనిచేయది అందుకే కదా ఇంత టెన్షన్లలో ఉంటారు మీ డాడీ మమ్మీ కూడా ఇంటికి వచ్చి మీ పైన కోపం చూపిస్తారంటే వాళ్ళకి తెలుసు పైసలే జీవితం కాదు అని అనుకుంటాం కానీ చాలా ఇంపార్టెంట్ తెలుసా ఒక్కొక్క రూపాయి ఖర్చు పెట్టేటప్పుడు నువ్వు కష్టపడి సంపాదిస్తే అది మామూలు ఉండదు ఫీలింగు అది వస్తుంది స్టేజ్ ఇంకా మీ డాడీ దగ్గరనే తీసుకో ఇప్పుడే పోయి పైసలు సంపాదించుకొని కిరాణా షాప్ దగ్గర పోయి కట్టుకోమంటలేం నేను కానీ ఫ్యూచర్లో టైం వస్తుంది అప్పుడు వాళ్ళ ఇంపార్టెన్స్ నీకు తెలుస్తుంది అప్పుడు తెలుసుకోవడం ఎందుకు ఇప్పుడే రెస్పెక్ట్ ఇద్దాం అంటున్నా మీ డాడీ మీకు ఫీజు కడతారు కదా ఆ ఫేస్లో ఒక టెన్షన్ ఉంటుంది చూడండి ఆ టెన్షన్ మనం ఎక్స్పీరియన్స్ చేసినాక అర్థమవుతుంది ఓహో ఇంత కష్టపడి కట్టిండా ఇంత జీవితం అంటే ఇదా అని అప్పుడు అర్థమవుతుంది నేను ఏమంటున్నా అంటే తీసుకోండి పైసలు ఎట్ ది సేమ్ టైం పుక్కట్లు వచ్చినాయి ఇట్లా పడేస్తున్నా ఇలా చేస్తున్నా వేస్ట్ అయితే ఏమవుతుంది దీనికి పదంతాలు సంపాదిస్తా అనుకోవడం వేరు పదంతాలు సంపాదించడం వేరు సో చాలా కష్టము అండ్ వాళ్ళ కష్టానికి కొంచెం రెస్పెక్ట్ ఇస్తాము వాళ్ళు ఒకసారి తిట్టినా కొట్టినా ఏమైనా కూడా ఆ టెన్షన్లలో కొడుతున్నారు ఆ టెన్షన్లలో తిరుతున్నారు అని అర్థం చేసుకోండి అంతే సో వాళ్ళతో మాటలు చేసి నువ్వు ఒక డాడీవా నీతో నేను మాట్లాడా రే నుంచి మాటలు నీకు నాకు కట్ అంటే మస్తు ఫీల్ అవుతారు వాళ్ళు మీరు ఒక్కసారి ఆలోచించండి మీ మీరు సంతోషంగా హ్యాపీగా ఉండి నువ్వు ఒక కోట్ వేసుకొని ఫ్యూచర్లో దిగితే హండ్రెడ్ పర్సెంట్ నీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది కదా అంతకన్నా ఎక్కువ నువ్వు పది మందికి చూపించుకుంటావేమో నేను హైలైట్ అని మీ డాడీ ఒక వంద మందికి చెప్పుకుంటాడు మా ఊన్కి ఇక్కడ ఇట్లాంటి జాబ్ కొట్టిండు మావుడు ఇంత ప్యాకేజ్ ఇట్లా బతుకుతున్నాడు అట్లా బతుకుతున్నాడు అని అడిగిన వాళ్ళకు అడగని వాళ్ళకు సిగ్గుపడాడు ఏం లేదు అందరికీ చెప్పుకుంటాడు నా కొడుకు ఇది నా కూతురు ఇది ఇట్లా చేసిండ్రు అట్లా అదే నువ్వు ఏం చేయలే అనుకో ఎక్కడ వాళ్ళు ఏమో అంటారు అని మీ ఫంక్షన్కి కాకపోవడం కాదు మీ డాడీ మమ్మీకి కూడా పోపుది కాదు మా పిల్లలు ఏం చేస్తున్నారు అని అడుగుతారేమో అని వాళ్ళు కూడా ఇంటి దగ్గరనే ఉంటారు అంత ఫ్యామిలీ కలిసి ఒక రూమ్లో ఇంకా కూర్చొని బిగ్ బాస్ చూసుకుంటూ కూర్చోవాలి అది కాదు కదా లైఫ్ అంటే సో లైఫ్ అంటే దర్జాగా బతకాలి సో అది రావాలంటే మస్తు కష్టపడాలి అట్ ది సేమ్ టైం రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్ ఫర్ వాట్ దే అర్న్ అండ్ ద మూమెంట్ దే గివ్ యూ టెన్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ థౌజండ్ రూపీస్ ఇట్ యాజ్ సో మచ్ వర్త్ చూర్ణికే చిన్న నోట్ లాగా అనిపిస్తుంది కానీ దాని వెనకాలన్న కష్టము ఒక సినిమా తీస్తేనే అర్థమవుతుంది మనకు ఏం చేసి ఇస్తే డాడీకి పైసలు వస్తున్నాయి అని సో అది అర్థం చేసుకునికే ట్రై చేయండి అంతే అండ్ దట్స్ ఇట్ ఫ్రమ్ అవర్ సైడ్ థ్యాంక్ యూ సో మచ్ ఇట్ హాస్ బీన్ గ్రేట్ మీటింగ్ యూ పీపుల్ థ్యాంక్స్ ఎలా